తెలంగాణ రాష్ట్రం లోపల పూజ్యులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, ఉద్యమ నాయకుడు గౌరవనీయులు కేసీఆర్ గారి నాయకత్వంలో ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో పాటు అనగారిన వర్గాల అభివృద్ధి జరుగుతూ భారతదేశంలోనే ప్రశంసలు అందుకుంటున్న ప్రభుత్వంగా తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఈరోజు కొనసాగుతున్న తరుణం లోపల ఇంకా కూడా పెద్ద ఎత్తున ఈ పార్టీని కానీ అదేవిధంగా ప్రభుత్వాన్ని నాయకత్వాన్ని కూడా ప్రజలు కోరుకుంటున్న టైం లోపల పార్టీని కూడా ప్రక్షాళన చేసుకోవాలనే ఉద్దేశంతో పార్టీలో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు ఎవరైనా పాల్పడినట్లయితే రాష్ట్ర పార్టీ కార్యదర్శి రాష్ట్ర అధ్యక్షుడిని ఆదేశాల మేరకు ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ముఖ్యంగా ఈ వికారాబాద్ జిల్లా లోపల ఉన్న నియోజకవర్గాల్లో అన్ని నియోజకవర్గాల లోపల కూడా క్రమశిక్షణతో ఎదుర్కొనే సైనికుల లాంటి కార్యకర్తలు ఈరోజు ఉన్న పరిస్థితుల్లో అక్కడక్కడ కొంత విఘాతాలు కలుగుతున్న పరిస్థితుల్లో ముఖ్యంగా కాండూరు రాష్ట్ర మంత్రిగా మహేందర్రెడ్డి గారు ప్రాతినిధ్యం వహిస్తున్న కాండూరు నియోజకవర్గం లోపల కొంతమంది వ్యతిరేకంగా కొన్ని కార్యక్రమాలు చేస్తున్న పరిస్థితుల్లో రాష్ట్ర అధ్యక్షుడు ఆదేశానుసారం ఆయన దృష్టికి వెళ్ళిపోయిన పరిస్థితుల్లో కూడా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న రోహిత్ రెడ్డి గారిని పార్టీ నుండి పార్టీ సభ్యత్వం నుండి క్రియాశీల సభ్యత్వం నుండి ప్రాథమిక సభ్యత్వం నుంచి కూడా సస్పెండ్ చేయడం జరుగుతూ ఉంది ఈరోజు నుంచి ఈ టైం మొదలుకొని. ఎందుకంటే అనేకమైన కార్యక్రమాలు ప్రభుత్వం చేస్తుంటే ఓర్వలేని ప్రతిపక్ష నాయకులు, ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కానీ కమ్యూనిస్ట్ పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ కానీ, ఆ రోజు ఉద్యమంలో కూడా కలిసి రాని పార్టీలు ఈరోజు కూడా ఈ పార్టీని విచ్ఛిన్నం చేయాలి, ప్రభుత్వానికి ఏదో ఒక రకంగా ఆటంకాలు కల్పించాలి, పేదల్లో అభివృద్ధి చేస్తున్న కార్యక్రమాలు, అనగారిన వర్గాలకు అభివృద్ధి జరుగుతున్న కార్యక్రమాలు తీసుకుంటున్న ముఖ్యమంత్రి గారికి ఆటంకాలు కల్పించాలనే ఉద్దేశంతో కొంత వల వేస్తున్న పరిస్థితి ఉన్నది. ఆ వల లోపల మన పార్టీ నాయకులు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవరు కూడా పడాల్సిన అవసరం లేదు. మన నాయకుని నాయకత్వం లోపల ఆయన ఆదేశాల మేరకు పార్టీ నియమావళి, అదేవిధంగా పార్టీ నిర్దేశించిన అన్ని కార్యక్రమాలను కూడా పార్టీ కార్యకర్తలందరూ కూడా సుశక్తులై పనిచేయాలి. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డట్లయితే పార్టీలో ఎంతటి వ్యక్తినైనా కూడా, ఒక క్రమశిక్షణ కలిగిన పార్టీ, ఒక ప్రజలతోనే వచ్చిన పార్టీ, ప్రజా ఉద్యమం నుండి పుట్టుకొచ్చిన పార్టీ, నాయకుడు కూడా చావు బతుకులకు వచ్చి కాపాడుకున్న రాష్ట్రం, కాపాడుకున్న పార్టీ కాబట్టి ఈ పార్టీని ఒక క్రమశిక్షణైన పార్టీగా తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి కొంత రోహిత్ రెడ్డి గారికి ఎన్ని హెచ్చరికలు చేసినా కూడా పార్టీ పరంగా కూడా ఆయన కొంత పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డ పరిస్థితి పార్టీ దృష్టికి వచ్చింది, పార్టీ ఆదేశించడం జరిగింది యాజ్ ఎ సెక్రటరీగా. అందుకని ఆయన ఈ రోజు నుంచి సస్పెండ్ చేస్తారు. అంటే పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు అనేది పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాష్ట్ర కార్యాలయం లోపలికి వెళ్ళడం జరుగుతుంది. ముఖ్యంగా వాళ్ళు సాటిస్ఫై అయిన తర్వాత నిజంగానే ఒకవేళ వ్యతిరేకమైన కార్యక్రమాలు చేస్తున్నట్లయితే దాన్ని మాకు ఆదేశించడం జరుగుతుంది. కాబట్టి రాష్ట్ర పార్టీ పూర్తి స్థాయిలో ఈయన వ్యతిరేకంగా పోతున్నాడు అనే విధానం లోపల వాళ్ళకు కొన్ని పత్రిక క్లిప్పింగ్ కానీ లేకపోతే ఇంటెలిజెన్స్ వర్గాలు కానీ, పార్టీ వర్గాలు, ముఖ్యంగా పార్టీ వర్గాల సమాచారం, ఎన్నో రకాల సమాచారం ముఖ్యమంత్రి గారికి ఉండడం జరుగుతుంది. రాష్ట్ర అధ్యక్షుడిగా ఆయన అనేకమైన రిపోర్ట్లు తీసుకోండి, అంటే ఇంటర్నల్గా చెప్పాలంటే చాలా సార్లు కూడా రోహిత్ రెడ్డి గారికి కొంత హెచ్చరికలు కూడా చేయడం జరిగింది పార్టీ పరంగా. అయినా కూడా అతను వాంటెల్లీగా పార్టీ వ్యతిరేకమైన కార్యక్రమాలు చేయడం జరిగింది. కాబట్టి దాంట్లో పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రి గారు, రాష్ట్ర అధ్యక్షుడు దాన్ని పరిశీలించిన తర్వాత, అన్ని బేరే చేసిన తర్వాతనే మాకు ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి పూర్తి స్థాయిలో ఆయన సస్పెండ్ చేయడం జరుగుతుంది. అయ్యూబ్ ఖాన్ గారు మరణం జరిగిందో దాంట్లో రోహిత్ రెడ్డి గారు
అపోజిషన్ పార్టీస్ తోని ఈ పార్టీకి బదనామయ్య తీరుగా, అదే విధంగా నాయకుడిని కూడా మార్చొచ్చే తీరుగా, అక్కడ ఉన్న మంత్రికి కూడా ఇబ్బంది కలిగే తీరుగా వ్యవహరించడం జరిగింది ఒకటి. రెండవది యంగ్ లీడర్స్ పేరు మీద కూడా కొన్ని వ్యతిరేకమైన కార్యక్రమాలు, వ్యతిరేకమైన స్టేట్మెంట్లు, వ్యతిరేకమైన నిర్వాహకం వేస్తూ ఉన్న పరిస్థితి ఉన్నది. కాబట్టి ఈ విధంగా వ్యతిరేకమైన శక్తులతో, వ్యతిరేకమైన పార్టీలతో కలిసి తిరగడము, కలిసి స్టేట్మెంట్లు ఇవ్వడము, కలిసి ప్రెస్ మీట్లు పెట్టడము, కలిసి ధర్నాలు చేయడము, అవన్నీ కూడా వాటిని తీవ్రంగా పరిగణించడం జరిగింది. పార్టీ అనవసరమైన స్టేట్మెంట్లు చేస్తూ, పార్టీని ఇరకాటంలో పెడుతూ, ఇబ్బందికరమైన పరిస్థితులకు కారణమవుతున్నా రోహిత్ రెడ్డి పార్టీ పరంగా ఇంతకుముందు కూడా చాలా సార్లు హెచ్చరికలు చేయడం జరిగింది. అయినా ఆయన తీరులో మార్పు రాలేదు. పార్టీలో ఉన్న వ్యక్తులకు సొంత నిర్ణయాలు అని ఉండాల్సిన అవసరం లేదు. సొంతంగా నిర్ణయాలు ఉన్నా కూడా పార్టీకే చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది. పార్టీ పర్మిషన్తోనే బయట పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. అయూబ్ ఖాన్ కుటుంబాన్ని ఒకవైపు టీఆర్ఎస్ పార్టీ, అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం కూడా ముఖ్యమంత్రి గారు పెద్ద ఎత్తున ఆదుకున్న పరిస్థితిలో, అదేవిధంగా తీవ్రమైన మనస్తాపానికి గురై తీవ్ర దిగ్భ్రాంతి కూడా వ్యక్తం చేసిన పరిస్థితుల లోపల దాన్ని ప్రతిపక్షాలు ఏదో రాదాంతం చేయబోతే దాంట్లో కలిసి నడవడం కానీ, లేకుంటే ఎన్నికల్లో ఇండిపెండెంట్గా పోటీ చేస్తామని హెచ్చరికలు చేయడం కానీ, పార్టీ చేపడుతున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను కూడా ఆటంకపరచడం కానీ దానికి కారణం కావడం జరిగిన రోహిత్ రెడ్డిని పార్టీ పరంగా రాష్ట్ర పార్టీకి అందిన సమాచారం, రాష్ట్ర పార్టీ సేకరించిన సమాచారం మేరకు పూర్తి నిర్ధారణకు వచ్చిన రాష్ట్ర పార్టీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అక్కడున్న జిల్లా మంత్రి మహేందర్ రెడ్డి గారు, అక్కడ శాసనసభ్యుడు, ఆయన యొక్క కాంప్లైంట్ కూడా ముఖ్యమంత్రి గారికి ఇవ్వడం జరిగింది. ఆయన ఆ కాంప్లైంట్ లోపల కూడా చాలా పేపర్ క్లిప్పింగ్స్తో సహా అన్ని కూడా పొందుపరచడం జరిగింది. కాబట్టి దాని మీద ఆయన ఇచ్చిన కాంప్లైంట్ మీద సమగ్రమైన విచారణ జరిపిన తర్వాత అన్ని రకాల ఇన్ఫర్మేషన్ సేకరించిన తర్వాత కూడా ఆయనకు కూడా, రోహిత్ రెడ్డి కూడా కొన్నిసార్లు కూడా పార్టీ పరంగా చెప్పడం జరిగింది. అయినా దాని లోపల ఆయనకు మార్పు రాని పక్షంలో రాష్ట్ర పార్టీ ఆదేశాల సారము నేను రాష్ట్ర కార్యదర్శిగా అతన్ని పార్టీ నుండి, పార్టీ సభ్యత్వం నుండి కూడా ఆయనను సస్పెండ్ చేయడం జరుగుతుంది. ఇదే విధంగా క్రమశిక్షణకు మార్పేరైన టీఆర్ఎస్ పార్టీ ఈరోజు తెలంగాణ రాష్ట్రం అంతా కూడా ఒకటే వైపు టీఆర్ఎస్ పార్టీ వైపు కేసీఆర్ గారు నాయకత్వం పెట్టి అందరూ కూడా చూస్తున్న టైంలో యావత్ భారతదేశం అంతా కూడా ఏకైక ముఖ్యమంత్రిగా, ఏకైక పార్టీగా టీఆర్ఎస్ పార్టీని చూస్తున్న టైం లోపల ఈ పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘించిన వ్యక్తులు, ఎంతటి వ్యక్తి అయినా కూడా, ఏ హోదలున్నా కూడా, పార్టీలో అందరూ కూడా సమాన స్థాయిగా పార్టీ అధిష్టానం చూస్తున్న పరిస్థితిలో ఎలాంటి వ్యక్తి అయినా కూడా వాటి మీద తప్పనిసరిగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇప్పటికి కూడా నేను టీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు విజ్ఞప్తి చేసిన రాష్ట్ర పార్టీ మాటగా, రాష్ట్ర పార్టీ చెప్పిన మాటగా అందరం కూడా క్రమశిక్షణతో మెదులుకొని పార్టీ అభివృద్ధికి, అదేవిధంగా రాష్ట్ర అభివృద్ధికి, ఉద్యమకారుల అభివృద్ధికి ఎంతో మంది బలిదానాలైన ఆత్మహత్య చేసుకున్నాను.